ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం ఒక మంచి గిఫ్ట్ అందించబోతుందా అది కూడా ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ శుభవార్త వినడంతో నిజంగా ఎంత సానుకూలంగా ఉంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అనేది ఇప్పుడు ఎక్కడ పెడితే అక్కడ చర్చ జరుగుతోంది అయితే దీనికి కారణం ఏంటి అంటే ఏకంగా పదిహేను వందల ఎకరాల్లో ఒక పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేయడానికి ఇప్పుడు కేంద్రం అన్ని విధాలా సహాయం చేయబోతుంది అనేది ఒక రకంగా ఇది కలిసి వచ్చిన అవకాశం దీన్ని ఖచ్చితంగా అందుపుచ్చుకుని జగన్ ప్రభుత్వం సక్సెస్ అవుతుంది అనేది కూడా ఇప్పుడు కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట అంటే ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ఫర్నిచర్ పార్క్ ఏర్పాటుకు కేంద్రం అంగీకరించిందంట ఇదే గనుక వాస్తవం అయితే నెల్లూరు జిల్లాలో పదిహేను వందల ఎకరాల్లో ఈ ఫర్నిచర్ పార్కు ఏర్పాటు అవుతుంది ఎందుకంటే ఇటీవల కాలంలో మోడీ సర్కారు ఎక్కువ దేశీయ పరిశ్రమల మీద దృష్టి సారించింది ఇందుకోసమే ఆత్మ నిర్భర్ ప్యాకేజీని కూడా ప్రకటించారు అందులో భాగంగానే ఫర్నిచర్ తయారీ సంస్థల కు సంబంధించి కేంద్రం చాలా రాయితీలు కూడా ప్రకటించింది గతంలో విదేశాల నుంచి ఖరీదైన కలప దిగుమతి చేసుకోవాలంటే పన్నులు పన్నులకి ఖర్చు పెట్టే ఖర్చు తడిసి అందుకే ఇప్పుడు మోడీ సర్కార్ ఆ పన్నుల్లో చాలా వరకు కోత విధించిందంట తయారీదారులను కూడా ప్రోత్సహించేందుకు ఈ పన్నులను ప్రక్షాళన చేసింది దీంతో ఇప్పుడు ఫర్నిచర్ రంగం ఒక రకంగా ఊపందుకుంటుంది దీన్ని కొనసాగించడానికి మోడీ సర్కారు ఓ భారీ ఫర్నిచర్ పార్కును ఏర్పాటు చేయాలి అని ఆలోచిస్తుంది ఇప్పుడు ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు తెలియడు నెల్లూరు జిల్లాలో పదిహేను వందల ఎకరాలను సిద్ధం చేసుకుని కేంద్రానికి ప్రతిపాదనలు కూడా పంపించారంట ఈ నేపథ్యంలోనే ఏపీ సర్కారు చొరవు గమనించిన కేంద్రం ఏపీకే ఈ ఫర్నిచర్ పార్కును కేటాయించాలి అని చెప్పి డిసైడ్ చేసుకుందంట నిజంగా ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం చూసుకుంటే నెల్లూరు జిల్లాలో పదిహేను వందల ఎకరాల్లో ఈ ఫర్నిచర్ పార్క్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది అనేది అంతేకాకుండా ఫర్నిచర్ రంగంలో దిగ్గజంగా పేరు పొందిన గోద్రేజ్ సంస్థ ఈ ఫర్నిచర్ పార్క్ విషయంలో ముందుకు వచ్చిందంటే ఫర్నిచర్ పార్క్లో యూనిట్లు నెలకొల్పడానికి కూడా ఆసక్తి చూపించింది అనేది మిగిలిన కంపెనీలు కూడా ఫర్నిచర్ పార్క్లో యూనిట్లు తెరిచేందుకు సంప్రదింపులు అయితే జరుగుతున్నాయి అంటే దీని ద్వారా ఈ ఫర్నిచర్ పార్క్ ద్వారా చాలామందికి ఉపాధి లభిస్తుంది ఉద్యోగాలు దక్కుతాయి చక్కటి ఫర్నిచర్ తక్కువ ధరకే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లభించే అవకాశం ఉంది ఇది నిజంగా అరుదైన మంచి అవకాశం అని చెప్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి